పారిశుద్ధ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి స్థానిక 3వ వార్డు సుబ్బారావుపేటలో ఇంటి ఇంటికి డస్ట్ బిన్లు పంపిణీ కార్యక్రమంను రుడా చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పట్టణ నగర మురికి వాడల్లో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండి తద్వారా దోమలు పెరిగి విష జ్వరాల బారిన పడి అనారోగ్యాల పాలవుతున్నారని, ప్రతి ఒక్కరూ తడి చెత్తను పచ్చ డబ్బాలోను, పొడి చెత్తను నీలం డబ్బాలోను, మాస్కులు, శానిటైర్ ప్యాడ్లు, ఎలక్ట్రానిక్ వర్ధాలు వంటి ప్రమాదకరమైన శానిటరీ నాప్కిన్స్ కూడా ఇందులోనే. మీరు అర్థమైంది కదా, మీరు ఇలాగా మీరు సెగ్రిగేట్ చేసి ఇస్తే వీళ్ళకి పని తేలికని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, అందరూ వ్యాక్సినేషన్ ఇచ్చుకున్నారా? కోవిడ్ 1 and 2 వ్యాక్సినేషన్స్ అందరూ వేయించుకున్నారు కదా. ఇంకా మరి థర్డ్ వేవ్, ఎందుకంటే బయట టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా ఎక్కువ ఉంది. ఇక డెంగ్యూ వస్తే ప్లేట్లెట్లు పడుకోవడం, ఇవన్నీ వచ్చాక చాలా ఇబ్బంది పడుతున్నాం. సో రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే రాకుండా మనం మనం కాపాడుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదొక ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. మీ ఆరోగ్యం కోసం మీరందరూ కూడా సహకరించారు. అది మరి నిన్నే దీపావళి అయింది, మన కరోనా కూడా మన అందరికీ చీకటంతా మనలో వెళ్ళిపోవాలని, మీరు అందరూ ఇలా హ్యాపీగా హెల్దీగా ఉండి అందరూ పనులు చేసుకుని ఆర్థికంగా కూడా మరి బలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన డిస్ట్రిక్ట్ అమ్మా సార్ పక్కన అమ్మా అమ్మా.